హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇరుచులు. ఈరోజు మనం ఒక మంచి డెజర్ట్ తయారు చేసుకుందాము. సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కాగా నేను చెప్పినట్టుగానే చేయండి, పర్ఫెక్ట్గా మంచి డెజర్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం సేమియా పాయసం కోసం నేను ఇక్కడ 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను, 1/2 కప్ సేమియా తీసుకున్నాను. దీనికోసం 1 కప్ షుగర్ తీసుకోవాలి. అంటే ఈ షుగర్ మన టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, అంటే మనకు కావాల్సినవి ఏవైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ సగ్గుబియ్యంని 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యంలో నీళ్లు పోసి కడిగి పెడితే 1 అవర్లో ఇలా నాని ఉబ్బుతుంది. అంటే 1/2 కప్ సగ్గుబియ్యం 1 కప్ అయింది. సగ్గుబియ్యంలో నీళ్ళేం పోసి పెట్టక్కర్లేదు, జస్ట్ కడిగి పెడితే సరిపోతుంది. ముందుగా సగ్గుబియ్యం ఉడికించుకుందాము. ప్యాన్లో 2 కప్స్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యంని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నీళ్ళల్లో ఉడికించిన తర్వాతనే పాలల్లో వేసుకోవాలి, లేదంటే పాలల్లో సగ్గుబియ్యం ఉడికేటప్పుడు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సగ్గుబియ్యం ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ముందుగా కాజు బాదం వేయించుకుందాము. జీడిపప్పులు కలర్ మారుతున్నప్పుడు కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో సేమియా వేసి వేయించుకోవాలి. సేమియా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 కప్స్ పాలు పోసుకొని వేడి చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను మొత్తం 3 కప్స్ పాలు పోసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 కప్స్ పాలు, 1 కప్ వాటర్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే 1.5 కప్ పాలు, 1.5 నీళ్ళు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ పాలని కొంచెం సేపు మరగనివ్వాలి. ఈలోపు మనం సగ్గుబియ్యం చూద్దాము. ఇదిగో చూడండి, సగ్గుబియ్యం బాగా ఉడికింది కదా. అంటే నీళ్ళల్లో ఉంటే తెల్లగానే కనిపిస్తాయి, అంటే మనకు తెలియదు ఉడికినట్టు. ఇలా స్పూన్తో తీసుకొని చూస్తే తెలుస్తుంది కదా, ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు, అంటే ఉడికినట్టు. పాలు 1-5 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఈ పాలల్లో సేమియాని ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా చేత్తో పట్టుకొని నలిపి చూస్తే మనకు తెలుస్తుంది సేమియా ఉడికినట్టు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. సగ్గుబియ్యంని కూడా ఇంకో 5-6 నిమిషాలు పాలల్లో ఉడకనివ్వాలి. అంటే పాలు కొంచెం గట్టిపడి థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తాయి. అప్పుడు 1 కప్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే 1 కప్ వేసుకున్నాను. మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత 2 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఇలాయచీలని పొడి చేసి వేసుకున్నాను. పైనుండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుని ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఎప్పుడు చేసుకునే సేమియా పాయసం కానీ సగ్గుబియ్యం పాయసం కానీ కాకుండా ఇలా 2 కలిపి డిఫరెంట్గా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.